ఐటీ అంటే హైదరాబాద్ అమెరికా మాత్రమే కాదు స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేందుకు జిల్లా కేంద్రాల్లోనూ ఐటీ హబ్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు ఖమ్మంలో 15 కోట్లతో నిర్మించిన ఐటీ హబ్ ఫేజ్ 1 ను మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ మహమూద్ అలీ ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు ఇప్పటికే వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ మహబూబ్ నగర్ సిద్దిపేటలో ఐటీ హబ్లు ఏర్పాటు చేశామని ఇప్పుడు ఖమ్మంలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఖమ్మం హబ్లో ఉత్పత్తి సంబంధిత కంపెనీలు సైతం ఉన్నాయన్నారు ఖమ్మంలో ఫేజ్ 2 ఐటీ హబ్ నిర్మాణానికి 20 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు మీ అందరికీ కూడా తెలుసు ఐటీ అంటే ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ మాత్రమే హైదరాబాద్ లో కూడా ఒక మూలకి మాత్రమే పరిమితం కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఐటీ అంటే కేవలం హైదరాబాద్ కి పరిమితం కాకూడదు ఐటీని వికేంద్రీకరించాలి మన పిల్లలు ఈ రోజు ప్రతి జిల్లాలో ప్రతి పట్టణంలో కూడా ప్రతి గ్రామంలో కూడా నిజంగా చెప్పాలంటే ఎంతో మంది ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు ఉంటా ఉన్నారు మరి ఆ పిల్లలు ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ కి రావాలి లేదా బెంగళూరుకి పోవాలి లేదా ఇంకో కాడికి పోవాలి అంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం ఈరోజు ఖమ్మం కానీ వరంగల్ కానీ అదే రకంగా కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ మహబూబ్ నగర్ కానీ సిద్దిపేట కానీ ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఇదే పద్ధతుల్లో అద్భుతంగా ఐటీ హబ్లు ప్రభుత్వమే తన ఖర్చుతో నిర్మాణం చేసి వారికి దాదాపుగా నామినల్ లీజ్ మీద ఈరోజు మనం ఇస్తా ఉన్నాం అభివృద్ధిలో ఖమ్మం కార్పొరేషన్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని ఇందుకోసం మంత్రి పువ్వాడతో పాటు కార్పొరేషన్ పాలకవర్గం ఎంతో కృషి చేసిందని అభినందించారు రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు